మహిళా సాధికారత సాధించాలంటే ఆర్థిక స్వావలంబన అవసరమంటూ రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం నందు మహిళా సాధికారత స్త్రీలు ఉమెన్ కాంక్లేవ్ 2023 అనే సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భారతి, మేయర్ శిరీష, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డితో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించాలంటే ఆర్థిక స్వావలంబన అవసరమని తెలిపారు. ఆర్థిక స్వావలంబన సాధించాలంటే మహిళలు ఇతర రంగాలతో పాటు పారిశ్రామిక రంగాల్లో కూడా రాణించాలని చెప్పారు. ఎవరైతే మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాల్లో సగం కల్పిస్తారో అప్పుడే నిజమైన సాధికారత సాధించడం జరుగుతుందని తెలిపారు. అక్షరాలు దిద్దే స్థాయి నుంచి అంతరిక్షానికి అడుగులు వేసే స్థాయికి మహిళలు వెళ్లగలరని చెప్పారు. ఈ రోజు మహిళలు మన దేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, ముఖ్యమంత్రి వంటి పదవులతో పాటు ఇతర రంగాల్లో కూడా తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటున్నారన్నారు. ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుందని అంటారు, కానీ ప్రతి మహిళకు వెనుక మహిళ ఉంటుందన్నారు. దేశమంతా కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో 33% రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. I don't want to venture too much into government's initiatives in other areas. Women are not respected, you know, things will not work. So a place where women are respected flourishes. So essence of it is that. In fact, we have been doing that, and today, very apt to the title of the program, Women Empowering Women, the moment the minister entered this hall, I could see the, you know, ecstasy of all the remaining women assembled in the hall. So, Roja Garu, you are truly a symbolic empowerment of women in the state of Andhra Pradesh. 2,600 colleges, 19 lakh, almost 20 lakh students pursuing education. The last 4 years we have taken many reforms. I just would like... And you know, which you say... మహిళలు సాధికారత సాధించాలంటే ఆర్థిక స్వావలంబన చాలా ముఖ్యం. ఆర్థిక స్వావలంబన అంటే ఫైనాన్షియల్ సెల్ఫ్ సఫిషియన్సీ, ఇది ఉండాలి. అలాగే మీరు చూస్తే ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అన్నింటా సగం అని ఇప్పటివరకు మీరు ఎన్నో మీటింగ్స్లో ఎంతోమంది చెప్పడం వింటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అవకాశాల్లో మనకి సగం ఎవరైతే కల్పిస్తారో ఆ రోజే నిజమైన సమగ్రమైన మహిళా సాధికారతను మనం సాధించిన వాళ్ళం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్నింట సగం అవకాశాలు ఇస్తున్న ఏకైక మహిళా పక్షపాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక మహిళగా గర్వంగా నేను చెప్పగలను. మీరు చూస్తే మహిళల శక్తి సామర్థ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్షరాలు దిద్దే చోట నుంచి అంతరిక్షానికి అడుగు పెట్టే వరకు ఈరోజు మహిళలు ఎన్నో సక్సెస్లు సాధించారు. పాలిచ్చే చేతులు ఈరోజు పాలించే స్థాయికి ఎదిగారు. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ రంగంలో చూసినా విద్య, వైద్యం, వాణిజ్యం, పారిశ్రామికం, పాలిటిక్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఏది స్పోర్ట్స్ ఏది తీసుకున్నా కూడా మహిళలు ఈరోజు ఏ విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారో మనం చూస్తున్నాం. అసలు పాలిటిక్స్లో మీరు చూస్తే ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా, లోక్సభ స్పీకర్లుగా, ముఖ్యమంత్రులుగా గొప్ప గొప్ప స్థాయిలో ఈరోజు ఎదుగుతున్నారు అన్న విషయం చూస్తే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈరోజు మీరు చూస్తే మహిళలకి ఏ రంగంలో అడుగు పెట్టినా వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే వారికి ఉన్న ఫోకస్ కానీ, వారికి ఉన్న పట్టుదల కానీ, ఈరోజు మగవాళ్ళతో పోలిస్తే మహిళలకే ఎక్కువ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.